డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబును తప్పించేందుకు పోలీసులు చివరి వరకు ప్రయత్నించారా? నిజాలు దాచి అబద్ధాలు చెప్పారా? పరిణామాలు చూస్తుంటే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. అనంత బాబును పార్టీ నుంచి బర్త్రఫ్ చేయాలి అన్న డిమాండ్ పెరుగుతోంది. ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అరెస్ట్ వ్యవహారంలో పోలీసుల తీరు అనుమానాలు కలిగిస్తున్నాయి. ఎమ్మెల్సీని కాపాడేందుకే చివరి వరకు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. వాంగ్మూలం ఇలా చెబితే కేసు నుంచి బయటపడవచ్చునని పోలీసులే సలహా ఇచ్చినట్లుగా పరిణామాలను చూస్తుంటే అర్థమవుతోంది. అసలు హత్య జరిగిన రోజు ఎమ్మెల్సీ గన్మ్యాన్ ఎక్కడున్నారనే ప్రశ్నకు ఇప్పటివరకు జవాబు లేదు. హత్య సమయంలో ఇద్దరు గన్మ్యాన్లు ఎక్కడున్నారు, హత్య విషయం వాళ్లకు తెలుసా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తన కొడుకును ఇంటికొచ్చి మరీ అనంత ఉదయ్ భాస్కర్ తీసుకువెళ్లాడని సుబ్రహ్మణ్యం తల్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కానీ సుబ్రహ్మణ్యం మందు కొట్టి రోడ్డు మీద పడిపోతే ఉదయ్ భాస్కర్ తీసుకువెళ్లాడని పోలీసులు చెప్పడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇక తీవ్రంగా కొట్టి చంపారని, శరీరంపై 30% గాయాలున్నాయని పోస్ట్ మార్టం నివేదిక చెబుతోంది. అయితే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకే మృతదేహాన్ని తీవ్రంగా కొట్టారని పోలీసులు అంటున్నారు. ఉదయ్ భాస్కర్ కొట్టడంతోనే చనిపోయాడా, చంపిన తర్వాత కొట్టారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పథకం ప్రకారమే హత్య చేశారని తెలుస్తున్నా కోపంతోనే కొట్టాడని, అందుకే చనిపోయాడంటూ పోలీసులు కొత్త కథ చెబుతున్నారు. ఉదయ్ భాస్కర్ 100 కోట్లు సంపాదించాడు. అయితే 20,000 కోసం సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపాడని పోలీసులు చెప్పడం కొసమెరుపు. అనంత ఉదయ్ భాస్కర్ అపార్ట్మెంట్ వాచ్మెన్ శ్రీను ఏబిఎన్తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడాడు. హత్య జరిగిన రాత్రి అపార్ట్మెంట్ దగ్గర ఎలాంటి గొడవ జరగలేదన్నాడు. అపార్ట్మెంట్ దగ్గర ఘర్షణ జరిగిందని, అక్కడే సుబ్రహ్మణ్యం అపస్మారక స్థితిలోకి వెళ్లాడని ఉదయ్ భాస్కర్ వాంగ్మూలమిచ్చాడు. కానీ ఇందులో నిజం లేదని వాచ్మెన్ మాటలు రుజువు చేస్తున్నాయి. సుబ్రహ్మణ్యం హత్యపై సిబిఐ విచారణకు అఖిలపక్షం డిమాండ్ చేసింది. కాకినాడ కలెక్టర్ కు అఖిలపక్షం నేతలు వినతిపత్రం ఇచ్చారు. హత్య కేసుపై పోలీసులు పూర్తి విచారణ చేయడం లేదని, అనంతబాబుకు పోలీసులు కొమ్ము కేశారని ఆరోపించారు. ఓకే, అన్ని విషయాలు కూడా తెలుసుకుని మేము స్పందించడం జరుగుతుంది. ఎందుకంటే అఖిలపక్షం తరఫున మేము అందరం కూడా కలిసి వచ్చాము. మేము సూర్యారావు గారు, తర్వాత కోరి వినయ్ కుమార్ గారు అందరూ కూడా వచ్చాము. మేము అందరం కూడా కలిసిన తర్వాత అందరితో అన్ని విషయాలు కూడా సమగ్రంగా తెలుసుకున్న తర్వాత ఇవాళ కాకినాడలో ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారిని కలిసి విషయాలు తెలుసుకోవాలనుకున్నాము. అదేవిధంగా బాధిత కుటుంబాన్ని కూడా కలుస్తా ఉన్నాము. వైసీపీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. అనంతబాబును పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని, లేదంటే ఏపీలో మంత్రుల బస్సు యాత్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. అనంతబాబు చెప్పిన కట్టు కథను పోలీసులు నమ్మవద్దన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులందరూ కూడా కలిసి విచక్షణారహితంగా కొట్టి అతన్ని బీచ్ లో ముంచి తన ఒంటి మీద ఇసుక ఎందుకుంది, తన ఒంటి నిండా నీళ్ళు ఎందుకున్నాయి, తనని అమానవీయంగా అన్యాయంగా ఇంటర్నల్ పార్ట్స్లో కొట్టి చంపేసి దాన్ని నేను ఒక్కడనే మర్డర్లో పాల్గొన్నాను, దీనిలో ఇంకా ఎవరూ లేరు, కేవలం దాడి మొత్తానికి కారణం నేనే అని చెప్పినటువంటి ఒక కన్ఫెషన్ స్టేట్మెంటు అభూత కల్పన. నిందితులు సహనిందితులుగా ఉన్న వాళ్ళని కాపాడటానికి అనంతబాబు వేసినటువంటి స్కెచ్చి, ఈ స్కెచ్ లో దయచేసి పోలీసులు పడవద్దు అని కోరుకుంటున్నా. సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై గవర్నర్ ను కలిసి నివేదిక ఇవ్వాలని టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నిర్ణయించింది. మరోవైపు అనంతబాబు ఏజెన్సీలో అరాచకాలు పెరిగిపోయాయని, హత్య రాజకీయాల్లో ఆరితేరాడని తెలుగు యువత ఆందోళన వ్యక్తం చేసింది. అంతకుణ్ణి కఠినంగా శిక్షించి మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.